Hello everyone, welcome to my channel Mother's world. इसको చూడండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాము. ఇస్కన్ బ్యాక్ పార్ట్ తీసుకుందాం. వెనక భాగం ఇది ఉల్టా అంటే నెక్ ఏమ ఉల్టా తీయట్లేదు కదా, సీదా ఇది ఉంది కదా, ఉల్టా మీద ఇది కూడా ఉల్టా వేయాలి. అలా పెట్టేసుకున్నాం కదా, మనము మిడిల్లో మార్క్ చేసుకున్నాము. ఇది కచ్చకలు పెట్టుకున్నాం కదా, ఈ కచ్చకల ప్రకారం ఇది కదలనివ్వద్దు, మళ్ళీ అటు ఇటు అయిపోతే షోల్డర్ జారుతుంటుంది. మిగిలిన ఈజీగా పిన్స్ పెట్టేసుకుందాం. కొంచెం కిందికి పెట్టుకుంటే మిషన్ ఈజీగా తిరుగుతుంది. ఇట్లా చుట్టూ కొట్టేటప్పుడు జరగదు. ఇంకా ఏ పిన్స్ అయినా సరే ఈ గుర్తులు కనబడేటట్టు మనం పైకి పెట్టుకోవాలి, మనకు కనబడాలి. ఇవి మళ్ళీ వేసేటప్పుడు ఈ మిడిల్ పార్ట్ కరెక్ట్ ఉండాలి. ఇది గుర్తుంది కదా, దీని మీద ఒకటి పెద్ద కుట్ట వేసుకుందాం. ఎందుకంటే అది పొచ్చు, మనం ఇక్కడ ముడత రాదు, ఫోల్డింగ్ రాకుండా ఇలా ఫస్ట్ చేసుకున్నాం అనుకో, మీకు ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడు రాదు. స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇంకా కదిలినట్టు అనిపిస్తే ఇంకా పిన్స్ పెట్టుకోవచ్చు. ఇలాగ ఇట్లా ఏమన్నా అనిపిస్తుంటే, ఇది సింథటిక్ అయిందనుకో అది కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది కదా, అప్పుడు ఎక్కువ పిన్స్ పెట్టుకోవచ్చు. స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ నెక్ కుట్టుకుంటే నెక్ కరెక్ట్ వచ్చింది అనుకో, చుట్టూ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్ రౌండ్ మనకు నెక్స్ట్ కుట్టినప్పుడు కనబడకుండా కొంచెం లోపలికి కుట్టుకోవాలి. ఇక్కడ హెడ్ పిన్ పెట్టినాం కాబట్టి ఇక్కడ ఏటూ జరగలేదు అని జరుపుకుంటూ స్టాప్ చేయనక్కర్లేదు. మళ్ళీ తిప్పేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పిన్ను తగులుతుంది అన్నప్పుడు ఇటు తిప్పుకోవాలి. ఇది చూసుకొని నీట్గా మళ్ళీ ఇక్కడ ఆమ్ సరిపోతుందా, బేస్లా కరెక్ట్ ఉంటే కరెక్ట్ పెట్టేస్తాం. స్టార్ట్ చేసుకోవాలి. ఊరికే ఇలా పట్టుకోవద్దు, ఇట్లా పట్టుకుంటే సాగిపోతుంది. అప్పుడు ఈజీగా కష్టం అనుకోకుండా అదే వస్తుంటుంది. కానీ మనం కొంచెం తిప్పుతూ జరుగుతూ ఉండాలి. 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. నాకు రావట్లేదు అన్న ఫీల్ కాదు, కొత్తగా నేర్చుకునేవాళ్ళు. ఇక్కడ కుట్టేటప్పుడు కూడా ఇక్కడ కిందికి వచ్చేస్తుంటుంది, ఎగుడు దిగుడు వస్తుంటుంది. అది కూడా రాకుండా చూసుకోవాలి. మనం కట్ చేసుకునేటప్పుడే కొంచెం క్లాత్ పెద్ద తీసుకున్నాం అనుకో, ఎటున్నా ఏం కాదు. వచ్చిందా మళ్ళీ ఇక్కడ తిప్పేసుకుందాం. వచ్చిన వాళ్ళకు చూస్తే బోర్ అనిపిస్తుంది, కానీ కొత్త కుట్టే వాళ్ళకు మొత్తం చూడాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, తెలియక ఇక్కడ కుట్టాలన్నా ఇట్లా కుట్టాలని తిప్పాలి, ఎలా కుట్టుకురావాలని అర్థం కాదు. ఈజీగా కుట్టచ్చు. ట్రైనింగ్ అటాచ్మెంటే పెద్ద ప్రాబ్లం. ఇది వచ్చింది అనుకో కుట్టడం తప్ప ఏమో అనిపించదు. ఇంకా మనం కుడుతున్నప్పుడే బేసిస్ ఇవి కరెక్ట్ ఉన్నాయా, ఇక్కడ క్లాత్ సరిపోయిందా ఇలా చూసుకోవాలి. సూది దింపి టర్న్ వేయాలి. మీకు అటు ఇటు కదలేదు. ఇంకా సూది దింపేసి ఇట్లా లేపి మళ్ళీ టెన్షన్ ఇట్లా తిప్పుకోవాలి. సూది దింపకుండా మీదికున్నప్పుడే టర్న్ చేసినా అనుకో క్లాత్ జరిగిపోతుంది. ఇక్కడ వరకు కరెక్ట్ సూది దింపకుండా లేపితే జరుగుతుంది చూడు. అట్లా జరగకుండా సూది దింపి మనం టెన్షన్ లేపి మళ్ళీ కూర్చోబెట్టుకొని ఈజీగా అయిపోయింది బ్యాక్ పార్ట్. ఈ కుట్టు నెక్స్ట్ బ్లౌజ్ అంతా అయినా తిప్పుకోవచ్చు. ఇదొకటి చూడండి లైనింగ్ అటాచ్మెంట్ ఫోల్డింగ్స్ రాకుండా ఇట్లా అంటే కూడా ఫోల్డింగ్స్ ఉన్నాయి. ఇంకా దీన్ని చుట్టూ క్లాత్ కట్ చేసుకోవాలి. క్లాత్ అంటే నార్మల్గా అందరికీ తెలుసు. నెక్ ఇలా కట్ చేసేసేయాలి. నెక్ మొత్తం టోటల్గా కట్ చేసేసి ఇది కట్ చేసేయాలి. టోటల్గా నెక్ కట్ చేసుకోవాలి. చుట్టూ లైనింగ్ కరెక్ట్ లైనింగ్ ఎంత ఉందో పైన క్లాత్ ఇది లైనింగ్ అంట. పైన క్లాత్ను అలాగే కరెక్ట్ కట్ చేసుకోవాలి నీట్గా. ఈ ప్లేస్లో కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా ఏం కాదు, కానీ నెక్ దగ్గర సంక దగ్గర మాత్రం కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద క్లాత్ కింద బ్యాక్ సైడ్ ఇది కూడా సమానం కట్ చేసేయాలి. తీసుకుందాము ముందు భాగము పెట్టుకునే విధానము. ముందు భాగం అందరూ ఒక సైడ్ కుట్టారంటే రెండు ఒకటే సైడ్ కుట్టేస్తారు. అలా కుట్టకుండా ఫస్ట్ మనం ఈ మెయిన్ పార్ట్స్ చూసుకొని లైనింగ్ క్లాత్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఉక్స్ పట్టి కాజపట్టి పార్ట్ ఎదురెదురు పెట్టుకోవాలి. ఎదురెదురు పెట్టుకొని వీటికంటే ఉల్టా సీదా తెలుస్తుంది. కొన్ని ఉల్టా సీదా తెలివే కదా దానికోసం అన్నట్టు. ఇప్పుడు మనకి ఈ పార్ట్ గుర్తు చేసుకున్నాం చూడు, అది మనకు పైన కనబడేటట్టు పెట్టుకోవాలి. ఇలాగా ఇదిలా పెట్టుకొని ఇవన్నిటికీ పిన్స్ పెట్టుకుందాం. ఇవన్నిటికీ జరగకుండా సేమ్ అప్పట్లాగానే పిన్స్ పెట్టుకుందాం. కుట్టేటప్పుడు మీకు ఇది అటు ఇటు పోతుంది అనుకుంటే దీనికి కూడా ఒకటి మిడిల్లో కుట్టేసుకోండి. సరే నాకు వచ్చు అనుకుంటే మిడిల్లో కుట్ట అవసరం లేదు. ఒకదానికి చూపిస్తాం మిడిల్లో కుట్టు. ఇది ఇట్లా పెట్టేస్తాం. ఈ మిడిల్లో కుట్టేసుకుందాం. ఇట్లా అటు ఇటు జరగదు, అక్కడిక్కడ జరగదు. మీకు ఈజీగా నెక్ అటు పోతుంది నెక్ ఇటు వస్తుంది అనేది ఉండాలి. ఇది తర్వాత ఇచ్చుకోవాలి. మిడిల్లో కుట్టేసుకున్నాం. క్రాస్ కట్టింగ్ కదా సాగుతుంది, సాగకుండా నిదానంగా కుట్టుకోవాలి. ఇది మిడిల్లో కుట్టేసుకున్నాం. నీకు అటు ఇటు ఏం జరగదు. ఇవన్నీ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు నెక్ నుంచి స్టార్ట్ చేద్దాం. నెక్ నుంచి ఇలా కుట్టుకుంటూ రావాలి. సేమ్ ఇలా మళ్ళీ అక్కడ ఎండ్ అయిపోతుంది. ఇట్లా వచ్చి టెన్షన్ దింపుకొని సేమ్ ఇప్పట్లాగానే కుట్టుకుంటూ జోలు దింపేసుకొని జరుపుకోవాలి. ఇది స్టార్ట్ చేసుకుందాము. ఈ పార్ట్ ఇలాగ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఫస్ట్ పిన్ను పెట్టుకుంటే ఇక్కడ జరగదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నెక్ దగ్గర స్టార్ట్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. అక్కడ ఎక్కువ సైడ్ ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు. నెక్ బేస్ మనకు జరగడము ఇట్లా తక్కువ పడితే ఆ సైడ్లలో కొంచెం అటు ఇటు అయితే అట్లాగనే సేమ్ దీన్ని కూడా ఇట్లా కట్ చేస్తూ ఉండాలి. పిన్నులు లైనింగ్ అటాచ్మెంట్ అయిపోయినాయి. పిన్స్ తీసేసుకోవాలి. చుట్టూ ఏ ప్లేస్ వదలొద్దు. కరెక్ట్గా చుట్టూ మొత్తం లైనింగ్ అటాచ్మెంట్ వేసుకోవాలి. కుట్టరాని వాళ్ళకి మిడిల్లో కుట్టేసుకున్నాం కదా, అది ఇప్పుడు ఇప్పేసుకోవాలి. ఇంకా కుట్టిప్పేసుకుంటే అయిపోతుంది. అక్క పెట్టేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతాయి. ఇలా పెట్టుకొని సమానం ఉన్నాయా లేవా చూసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, మనకు అలవాటు అయిన వాళ్ళకు బోర్ వస్తుంది, కానీ ఇంకొక చూసుకోవాలి సమానం ఉన్నాయా, ఎక్కడన్నా క్రాస్ అయిందా అని చూసుకోవాలి. సేమ్ ఉంటే పర్వాలేదు. ఇట్లా నెక్స్ట్ మనం క్రాస్ పట్టీలు అటాచ్మెంట్ పెట్టుకుందాం. క్రాస్ పట్టీలు కూడా ఇట్లా ఆపోజిట్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఏదైనా ఉల్టా సీదాలు అవుతుంటాయి. ఇది ఇట్లా ఆపోజిట్ ఇట్లా పెట్టుకోవాలి. దీని మీద రెండు లైనింగ్ ముక్కలు పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ దీనికి కూడా అటు ఇటు జరగకుండా పిన్ పెట్టుకోండి. ఒకటి చూపిస్తాను. ఫస్ట్ కిందికి స్టార్ట్ చేసుకోవాలి, కింద ఉట్టేసేయాలి స్ట్రేట్గా. అలాగే ఇంకొకటి కూడా ఉట్టుకోవాలి, కింద స్టార్ట్ చేసుకోవాలి. అయింది, ఇది ఇక్కడికే స్టార్ట్ అయింది. అట్లా వస్తేనే కరెక్ట్ అన్నట్టు, ఇది రైట్ ఇది లెఫ్ట్ అన్నట్టు. ఇది కూడా కట్ చేసుకోవాలి చుట్టూ. రెండు కట్టింగ్ అయిపోయినాయి మనకి. పిన్స్ వేసేసుకోవాలి, కుట్టిన తర్వాత ఇట్లా అపోజిట్ ఉండాలి. దీనికి ఇప్పుడు మనం పైన క్లాత్ వేసుకుందాం. ఇలా ఉంది కదా, దీని మీద మళ్ళీ క్రాస్ పట్టీలు వేయాలి. ఇలా దీనిపైన కుట్టేసేయాలి, కింద నుంచి కరెక్ట్గా స్టిచ్ చేయాలి. టెన్షన్ మందం, ఇది కరెక్ట్ స్టిచ్చింగ్. ఇది బ్లౌజ్ కుట్టేటప్పుడు యూజ్ అయ్యే కుట్టు, ఇది కరెక్ట్గా వేసుకోవాలి. దీన్ని కూడా అలాగే కుట్టుకోవాలి సేమ్. సీదా మీద పెట్టాలి. ఎక్కడ పెట్టాలనుకుంది, సీదా కదా, సీదా మీద ఈ క్లాత్ పెట్టాలి. ఇట్లా పెడితే ఇది మనకు క్రాస్ పట్టండి, పైన వస్తుంది లోపలికి వెళ్తాయి. దీనంతా ఇది కట్ చేసుకొని బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎక్కిచ్చేసేయాలి. తర్వాత కాజపట్టి, కాజపట్టి కూడా చుట్టూ కుట్టుకోవాలి. దీని చుట్టూ లైనింగ్ అటాచ్మెంట్ వేస్తాం. కుట్టు వస్తుంది ఈజీగా, ఒకటేసారి వేస్తా అనుకున్నకు అవసరం లేదు. కానీ అటు ఇటు ఫోల్డింగ్స్ రాకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది అటాచ్మెంట్ వేస్తుంది. ఇది అయిపోయింది కదా. ఉక్స్ పట్టికి లైనింగ్ అటాచ్మెంట్, ఈ పైన క్లాత్ పెట్టద్దు, నార్మల్ కాటన్ క్లాత్ ఉక్స్ పట్టికి. ఇక్కడికెళ్ళి ఏదైనా క్లాత్ కట్ చేయాలి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయినాయి. ఇలా ఈ దీంట్లో దీని మీద ఇంకొక కుట్టి వేసుకోవాలి. ఈ ఉల్టా దాని మీద ఈ పైన కుట్టు రావాలి. ఇలా ఈ పైన ఇలా కుట్టు రావాలి. ఇక్కడ రావాలి, లోపల సైడ్ దానికి రావాలి, సీదా దానికి రావద్దు. ప్లెయిన్ బ్లౌజ్ కుట్టినప్పుడు ప్లెయిన్ బ్లౌజ్కి చెప్తాను, కానీ నార్మల్గా అయితే ఈ లోపలికి పోయే పట్టి మీద రావాలి, లైనింగ్ క్లాత్ మీద. ఇలాగా సేమ్ రెండు వేసుకోవాలి. ఫినిష్ అయిపోయిందా. ముందు భాగము, వెనక భాగము, క్రాస్ పట్టీలు, కాజపట్టి. హ్యాండ్స్ వేరే మోడల్ పెడుతున్నా కాబట్టి హ్యాండ్స్ వేరే చూపిస్తా. టైం